శుభవార్త టీవీ ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి దేవుని ఆశీర్వాదపు వాక్యములను వింటూ ఉన్న సువార్తను వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు ప్రతి వారిని ఆస్వాదించి ఆయన మహిమ నిమిత్తమై సిద్ధపరచబట్టకు ఈ వాక్యము ప్రతి వారికి మేలైనదిగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడవును పరిశుద్ధుడవునైన పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పాదముల దగ్గరకు వస్తున్నాం. మీ సత్య సువార్తను ఈ లోకమునకు అందించుటకును, మానవాలను విమోచించుటకు ప్రభువ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు మీరు సిద్ధపరిచినటువంటి నీ గొప్ప రక్షణను ప్రకటించేటువంటి ఆశీర్వాదమును సమాధాన స్థితిని ప్రభువ మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రభువ ప్రకటింపబడుచున్నటువంటి నీ వాక్యము దేవా ప్రతి వారి హృదయములలో తాకబడినట్లును, వారి అంతరంగములను ప్రభువ దర్శించి వారి యొక్క జీవితము మీ వైపు మళ్ళుటకు ప్రభువ నీ వాక్యం వారి హృదయంలో పనిచేయుటకు నీ ఆత్మకార్యము జరిగించవలసిందని మనవి చేసుకుంటూ ఉన్నాం. మానవ జీవితము ఏ రీతిగా ఉండవల్లని మీ యొక్క నిర్ణయమై ఉన్నదో, ఏ రీతిగా జీవించడం మానవులకు అవసరమైనదో అట్టి జీవితాన్ని ప్రభువ వారు మీ వాక్యం ద్వారా సువార్త సత్యం ద్వారా గ్రహించబడ్డవారై తమ యొక్క నడవడిని, తమ యొక్క ఆలోచనలను, తలంపులను మార్చుకొని మీ మార్గమునకు ప్రభువ మళ్ళుటకు నీ ఆత్మకార్యం జరిగించగలరని మరొక మారు ప్రభువ మీ పాదముల దగ్గర మనవి చేస్తూ ఉన్నాం. దేవా నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నీ యొక్క సేవకులను దర్శించిన ఆయన బలముగా మీ కొరకు నిలవబెట్టి మాట్లాడించమని మనవి చేస్తూ ఉన్నాను. మీ జీవవాక్యము లోకమంతటికి ప్రభు అందునట్లుగా నీ మహాకార్యమును జరిగింపచేసి ఆస్వాదించవలసిందని, అలాగే ప్రభు ఈ సువార్త టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి నీ యొక్క వాక్యమును బట్టి ప్రభు అనేకులు దీవించబడినట్లుగా, అలాగే ఈ యొక్క సేవ దీవించబడినట్లుగా మీరు ఆస్వాదించవలసిందని మనవి చేసుకుంటూ మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మా ప్రభువును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల ప్రభువ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన యొక్క సమయంలో నీ వాక్యం యొక్క ప్రాముఖ్యతలోకి మేము వెళ్ళినప్పుడు నాయన మరొకసారి దాన్ని ధ్యానించి ధన్యతలో ప్రవేశించి నిన్ను స్తుతించి నీకు మహిమ తీసుకొచ్చి నిన్నుండి సమస్త ఆశీర్వాదములు దీవెనలు పొందుకున్నట్లు యోగ్యమైన స్థితిలో ప్రభువ మమ్మల్ని నడిపించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధనా బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏదైనా యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి, ఇది కూడా మరొకసారి అనేకులు ప్రతిసారి ధ్యానం చేసిన ఒక మాట అయినా ఇందులో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం యొక్క ధ్యానం ఏంటిదంటే, ఇది ఒక ఉపమాన రీతిగా తెలియపరచబడినప్పటికీ కూడాను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియపరచబడుతుంది. ఏంటిదంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. ఇందులో ఒక పట్టణంలో న్యాయం చెప్పేవాడు ఉన్నాడని, అతని దగ్గరికి ఒక విధవరాలు వెళ్తున్నప్పుడు న్యాయం చేకూర్చబడ్డానికి ప్రయత్నం చేసిన విధానం చూస్తున్నాం. ఇద్దరు చాలా ప్రాముఖ్యమైన రీతిలో చూసినప్పుడు దేవాలయంలోకి వెళ్తున్న యొక్క పరిసయుడు శంకరిని చూస్తున్నాం, వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నాం. అయితే ఇక్కడ 18వ వచనంలో ఓ అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడికి నేనేం చేయాలని ఆయన అడిగినప్పుడు ఆయన ఏ ప్రకారమైన రీతిలో జీవించాలని చూస్తాం. ఈ 18వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కనపడుతుంది. ప్రార్థన జీవితంలో మార్పు చెందిన యొక్క జీవితంలో, తగ్గింపు యొక్క స్వభావంలో, అహముతో కూడిన యొక్క ప్రార్థన కాక ఆటి యొక్క ప్రార్థనలు, దేవుని అందు ఉంటున్న వారు చేయు యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయో, అతిశయంతో సకల సమృద్ధితో ఉంటున్న వారి యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయో, వీటినన్నిటినీ కూడాను మనం నేర్చుకోవడానికి తెలియపరచబడిన యొక్క సత్యాలు.
ఈ 18వ అధ్యాయం లూకాసు వార్త ఒక ఉపమానరీతిగా ప్రారంభించబడి మొట్టమొదటిగా చెప్తున్న ఒక మాట అంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము అన్నప్పుడు దానికి ఒక సమయం మనం సొంతంగా కేటాయించుకోవడానికి వీల్లేదు. మనం బిజీగా ఉంటున్న యొక్క పనుల్లో నిమగ్నులై ఉంటున్న యొక్క విధానంలో వారు వారి యొక్క సమయం ప్రత్యేకంగా దేవుని కేటాయించుకొని ప్రార్థన చేసేది వేరు. కానీ అసలు సమయం దొరికినప్పుడు ఎల్లా కూడాను అది ప్రార్థనా సమయముగా మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళి చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా ప్రారంభించాలి అంటున్న రీతిలో ఆ ప్రార్థనలో ఏమాత్రము ఎక్కడనూ విసుగుదల లేని ప్రార్థన అయి ఉండాలి. ఏకాగ్రతను కలిగిన యొక్క ప్రార్థన అయి ఉండాలి. ఆత్మీయతతో నింపబడిన యొక్క ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థన యొక్క వివరణే ఇక్కడ ఇస్తూ తగ్గింపు యొక్క స్థితిలో ప్రార్థన అయి ఉండాలి అని చూపించబడుతుంది. ఉదాహరణకి ఈ మార్కు సువార్తలో మనం గమనించి వచ్చినట్లయితే 2వ అధ్యాయము మొదటి అధ్యాయమే 35వ వచనంలో ఆయన పెందలకాడనే లేచి ఇంకానూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే ఏకాంతముగా ఆ దినములో ఆ ప్రాంతముల్లో ఉండవలసిన ఈ యొక్క ఉదాహరణ జీవితానికి ఇక్కడ గమనించి చూసినప్పుడు ఆయన పెందలకాడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి, పూర్వం ఇప్పుడు అలా ఉన్నదో కొనసాగింపుగా ఉందో లేదో లేదా కొన్ని స్థలాల్లో ఉండొచ్చేమో కానీ చీకటి చీకటి ఉండగానే పొలాలకు వెళ్తారు వారి వారి యొక్క పనులు చేసుకు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది, వారి పని అది, తద్వారా వారు లాభమును సంపాదించుకునే నిమిత్తం ప్రయాసపడతారు. సోమరిపోతూ ఏమీ కూడాను చేయలేడు, ఏమీ సంపాదించుకోలేడు, నిరాశ మాత్రమే అని బైబిల్లో ఉన్నట్టుగా ఆ చురుకుతనాన్ని బట్టి ఆ పెందలకాడ లేవడం బట్టి వారి వ్యవసాయంను వారు చేసుకోవడానికి వారు ప్రయాసపడ్డప్పుడు దాని ప్రతిఫలంలో వారు సంతోషించిన వారు ఉంటారు. అలాగే ఈయనగారు కూడా పెందలకాడని లేచి ఎన్నుకున్న యొక్క ప్రదేశం ఏంటంట అరణ్యము, అంటే ఏకాంతంగా ఉండే యొక్క ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేస్తూ ఉన్న యొక్క రీతిని చూపించబడుతుంది. అక్కడే మనం వెంటనే ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆయన చేయుచున్న యొక్క ప్రార్థన విసుగుదల లేనిది, ఆయన చేయుచున్న ప్రార్థన నిత్యమైనది, ఆయన చేయుచున్న యొక్క ప్రార్థన తగ్గింపు స్వభావంతో, ఆయన చేయుచున్న ప్రార్థన ఏకాగ్రతతో అనే మాట మనకు అక్కడ కనపడుతుంది కదా. నిత్యము చేయుచున్న యొక్క ప్రార్థనలో ఆయా సమయంలో కేటాయించబడిన యొక్క ప్రార్థనలు గమనించి చూసినప్పుడు అది కూడా మనకు ఆశ్చర్యమే వస్తుంటుంది. ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని కాకుండగా పెందల కాడనే లేచి చేయుచున్న యొక్క ప్రార్థన, అలాగే అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనము 10వ అధ్యాయం 9వ వచనంలో మధ్యాహ్నము అందు చేయుచున్న యొక్క ప్రార్థన, ఆ ప్రార్థనలో దీనస్థితిని కలిగిన యొక్క ప్రార్థన, అలాగే ప్రభు మనకు అనుగ్రహించుచున్న యొక్క సమృద్ధిలో కృతజ్ఞత కలిగి చేయుక ప్రార్థన, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో భోజనము చేయించినప్పుడు ప్రార్థన, కృతజ్ఞతతో తెలియపరచబడుతున్న యొక్క ప్రార్థన, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మనకు సంభవించే యొక్క శ్రమ కాలంలో చేయించిన యొక్క ప్రార్థన, ఆ శ్రమంలో ఇవ్వబడుతున్న యొక్క భావం ఏంటిదనంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఆ శ్రమతో కూడిన యొక్క ప్రార్థన యొక్క స్థితిలో ప్రభువుని ఎదుర్కొని ఆయన ఆశ్రయించే రీతిలో తిరిగి ఆదరణ పొందే రీతి అయి ఉంటున్నది. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి అనే ఒక విషయాన్ని గానం చూస్తున్నాం. ఇలాంటి యొక్క పరిస్థితులు అన్నప్పుడు అవును, ఇలాంటి పరిస్థితే కాకుండా కీర్తన 50వ అధ్యాయం 15వ వచనంలో ఆపత్కాలములో, శ్రమకాలము ఆపత్కాలము, అలాగే మనం సజీవంగా జీవించే జీవిత కాలం అంతట్లోనూ కూడాను మనకు సంభవించే ఒక రుగ్మతలు, అలాంటి పరిస్థితుల్లోనూ కూడా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అనారోగ్యములోను మన ప్రభు సన్నిధికి వెళ్ళి మన ప్రార్థన ద్వారా మన ప్రతి అవసరతను తీర్చుకుంటున్న ఒక విషయం ఏంటది. అందుకే
ఇవన్నిటిని గమని చూచినప్పుడు ఎంత అద్భుతంగా రాయబడిన మాట అది. ఈ లూకా సువార్త 18వ అధ్యాయం మొదట వచ్చిన నిత్యము, ఇవన్నీ నిత్యం జరిగే కనుక ఆ నిత్యము ప్రార్థన చేయుచున్న వారుగా ఉండాలి. చేయుచున్న యొక్క ప్రార్థన విసుగుదలతో ఉండకూడదు. దీని స్పష్టత అది. దానికి ఉదాహరణ యేసుప్రభు వారే. ఆయన కష్టములో, పరిచర్యలో, ఆఖరికి తను మరణించే సమయంలోనూ ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే మనకి ఇవ్వబడుతున్న ప్రార్థన జీవితపు విధానంలో మనము ఎప్పుడు ప్రార్థన చేయాలనే విషయానికి వచ్చినప్పుడు ఈ ప్రకారంగా రాయబడింది. ఒంటరిగా ఏకాగ్రతను కలిగి, ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలోను, పాత నిబంధన హెచ్కేల్ 3వ అధ్యాయం 22వ వచనంలో ఒంటరిగా గదిలో లేక ఏకాంతముగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన జీవితపేక విధానం ఏంటిదంటే ఇంకొక ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఈ ప్రార్థన జీవితంలో ప్రభు పరిచర్యలో ఆ స్పష్టత చాలా క్లియర్గా ఉండాలి. మనం ఒక సందర్భంలో, ఒక వివాహం జరుగుతున్న ఒక సందర్భంలో, ఆ వివాహం నేనే చేయవలసిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఒక అమెరికన్ మిషనరీ గారు వాక్యం వివాహానికి ముందు చెప్తున్న ఒక సందర్భంలో ఆ ఏకాగ్రతలో వెళ్తున్న ఒక వాక్యంలో ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి ఏదో చదువుతున్నాడు అక్కడ ఆ స్టేజ్ ముందు. అది పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయింది ఆయనకి. అబ్రప్ట్గా అక్కడ ఆప్ చేసేసాడు ప్రసంగం. సరే ఇంకా వివాహం కానివ్వండి అన్నాడు. చక్కగా అప్పుడే ప్రారంభించాడు. అందుకే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండగా ఒక గదిలోనికి, అరణ్యములోనికి, అంటే ఏకాంతంగా ఉన్న స్థలంలోకి. బైబిల్లో రాయబడిన మాటలు దాని సాదృశ్యాలు ఏంటిదంటే ఇంకొక డిస్టర్బెన్స్ ఉండకూడదు. పరిశుద్ధాత్మ ప్రేరణ మాత్రమే ఉండాలి. అప్పుడు చాలామంది కూడా అయ్యో ఈరోజు వాక్యం వినలేకపోయామని చాలామంది బాధపడ్డారు. కాబట్టి దినమున మన ప్రార్థనా జీవితపు ఇక వివరణకు వచ్చినప్పుడు మనం అటువంటి ఒక సమయం మన పూర్తి యొక్క హృదయపు యొక్క తలంపు అంతయి కూడా ద్విమనస్కత్వంతో కాక, ఇంకొక తలంపు పుట్టక, రాక, ఆలోచింపక మనం చేయించిన యొక్క ప్రార్థన యొక్క రీతిలో ప్రభుతో నేను మాట్లాడి కృతజ్ఞతతో ఉంటూ దీనునైన మొరపెట్టుకుంటూ నిత్యము నేను ఆయన ప్రార్థిస్తున్నాను ఆత్మ ప్రేరణ చేత ప్రార్థన చేయాలి. అప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటాం మనం. ఆయన మన ప్రార్థన వినువాడు ఉంటాడు. యేసుప్రభు ఎందుకు ఆ ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎన్నో యొక్క రీతిని మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన అందుకే ప్రతి వారి యొక్క ఇంటిలో అలాంటి యొక్క రీతిలో ఉండాలి. ఒకరు ప్రార్థనలో ఉంటారు, ఇంకోళ్ళు ఏదో పని చేస్తుంటారు, ఇంకో ఏదో తుడుస్తూ ఉంటారు. నో, దట్ ఇస్ అ డిస్టర్బెన్స్. అది అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో మీ ఇంటిలో ప్రార్థన జరగాలి అని. ఇంటిలో ప్రార్థన, అక్కడ ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు. ప్రార్థన నడిపించి యొక్క ఆ నాయకత్వంలో ఆ గృహ యజమానిగా వారు ఆ బిడలు చేయించిన యొక్క ప్రార్థన అందరూ ఏకీభవించినట్లుగా అది దీనులై చేయు యొక్క ప్రార్థన అయి ఉంటుంది. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో మనమందరం కూడుకొని మందిరంలో చేయు యొక్క ప్రార్థన అయి ఉంటుంది. అప్పుడు కూడా మనము ఆ వన్నెస్లో ఉండాలి. అలాగే మనం ప్రార్థన ఒక్కొక్కసారి చాలామందికి వచ్చే ఒక ప్రశ్న ఇది, ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి ఏంటి దాన్ని. నువ్వు దేని గురించి ప్రార్థన చేయుచున్నావో ప్రార్థనకు జవాబు వచ్చే వరకు చేయాలి. ఆ జవాబు వచ్చే వరకు కూడా దేని గురించి మనం ప్రార్థనల్లో ఆయనతో సంభాషిస్తున్నామో లేక మొరపెట్టుకుంటున్నామో ఆశ్రయిస్తున్నామో దాని జవాబు వచ్చే వరకు. కొన్ని సందర్భాల్లో బైబిల్లోని వెంటనే వచ్చిన యొక్క జవాబులు ఉన్నాయి, కొంతకాలం అయిపోయిన తర్వాత జవాబులు ఉన్నాయి, కొంతమంది మరణించిన తర్వాత దానికి జవాబు వచ్చిన రీతిలో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కాలగతులు ఈ సమయం ఆయన వశాన ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో అప్పుడే చేస్తాడు. సరే మన కోరిక, మన ఇష్ట ప్రకారంగా దేవా ఈ పని విషయాన్ని ప్రార్థన చేస్తున్నాను చేయి, కానీ ఆయన చిత్తములో అది ఎప్పుడు ఎలా జరగాలో అది జరుగుతుంది. అది వచ్చే వరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత విశ్వాస పైన ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ప్రార్థన చేసాను, నాకు నెక్స్ట్ మూమెంట్లో జవాబు రావాలంటే
రాలేదు అని అనుకోండి, ఒకవేళ ఏమో దేవుని సమయంకి రాలేదేమో. కాబట్టి దేవుని సమయంలో అది అనుగ్రహించబడుతుంది కాబట్టి నేను కనిపెట్టాలి. అలా ఉండాలి మన తీర్మానం. ఒక్కోసారి మనం ప్రార్థన చేయి ఒక రీతిలో, ఆలోచన చేస్తున్న ఒక రీతిలోనూ, రెండు ఆత్మీయపరంగా ఏకీభించకపోయినప్పటికీ కూడాను మనం ఓటమి చవి చూస్తాం. సమయాలు రెండవ పుస్తకము, సమయాలు మొదటి పుస్తకము 30వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన ఒక మాట ఏంటంటే, అంటే ఒక్కొక్కసారి ప్రార్థన చేయి దానికి వచ్చే యొక్క జవాబు, యొక్క సూచన, మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందనే యొక్క నిరీక్షణతో అయితే అవును అనే కానీ వద్దని కానీ కనిపెట్టడానికి వీల్లేదు. అది ఆ ప్రకారంగా నీ చిత్త ప్రకారంగానే జరిగించు ప్రభు అని కోరుకుంటూ ఉండాలి. ఎందుకంటే దావీదు అమాలేకుల యొక్క విషయాల్లో తరిమి కొట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు వారి ఎడ తిరిగి వాళ్ళు కలుసుకునే విషయం మనకు ఏర్పడుతుందా అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు తరుమము వారిని దక్కించుకుందని అనుకున్నాడు. ఒక ఓటమి లేక ఒక జయము కన్ఫ్యూజన్లో ఉండడానికి వీల్లేదు. అక్కడే దేవుని చిత్తమును అడిగి, ప్రభా ఈ ప్రకారంగా చేయి నిమిత్తమై నీ సలహా నీ జవాబు ఏమై ఉన్నదో అన్నప్పుడు దావీదుకు పొందిన యొక్క జవాబే మనం పొందుతాం. అందుకే మన ప్రార్థన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి అంటున్నప్పుడు ప్రార్థించవలసింది మన సృష్టికర్త అయిన దేవునికి ఒక్కడికే. ఆయనే మనకు సరైన జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. ఇంకొక విషయం మనం చూద్దాం, అంటే ఒక విధమైన ఆలోచన. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనములు, ఆదికాండము 21వ అధ్యాయము 1-2 వచనాలను, ఆదికాండంలో రాయబడిన రెండు విషయాలను కూడాను అబ్రహాము కనుగ్రహించబడిన యొక్క వాగ్దానం విషయమై కనిపెట్టాల్సి వచ్చింది. వాగ్దానం చేయబడింది కానీ కనిపెట్టాల్సి వచ్చింది, ఆయన పొందుకొని ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్త ప్రకారమైన రీతిలో జరిగే ఒక విషయం. కాబట్టి మనం మన అనేక అవసరతలతో ఆయన సన్నిధికి వచ్చి వారు ఉంటాము, కానీ ఈ ఏకాగ్రతను, ఆత్మీయతను, తగ్గింపు స్వభావమును, దీనత్వాన్ని కలిగిన రీతిలో ప్రార్థించచ్చు. నీ చిత్త ప్రకారంగా నేను అడుగుచున్నది నీవు నాకు అనుగ్రహించినప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమని నేను భావించి నీకు స్తుతి చెల్లిస్తాను అని అలాంటి యొక్క ప్రార్థన యొక్క జీవితంలో కనిపెట్టిన వారు ఉండాలి. ప్రార్థన చాలా కూడాను మనకు ఒక ఊపిరి వంటిది. తద్వారానే దేవుడు అనుగ్రహించే యొక్క ఆయుష్లను, ఐశ్వర్యంలోను, సమస్తంలోను ముందుకు వెళ్ళే యొక్క ఆధిక్యతను కలిగిన వారుగా ఉంటాం. బైబిల్లో రాయబడిన అద్భుతమైన ఒక మాట ఏంటి మన అందరికీ తెలుసు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఏం అడుగుతున్నాం, అడిగేది ఏదైనప్పటికి కూడాను ఆయన చిత్త ప్రకారమైన రీతిలో అడుగుచున్న వారుగా ఉందాం. తర్వాత ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇవ్వబడిన ఆ ఇద్దరిలో ఎవరిలా ప్రార్థన చేస్తున్నాం, అహముతో చేయించిన వారు ఉన్నామా, తగ్గింపు స్వభావంతో చేయొచ్చు, దేవా నేను పాపిని అని, నా కనులేతి నేను చూచే ధైర్యం నాకు లేదని తగ్గింపు యొక్క రీతిలో, పశ్చాత్తాప పొందుతున్న రీతిలో ప్రార్థించే వారు ఉందామా. ఆ దీనత్వంలో దేవుడు ఇచ్చే యొక్క ఆశీర్వాదం మన ప్రార్థనలో అంగీకరించే విధానం. మనకు తెలుసు దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు, మనకు తెలుసు ఎలాగ హన్న ప్రార్థనకి జవాబు దొరికిందో, మనకు తెలుసు అలాగే ప్రార్థన జీవితపిక విధానంలో ఆత్మీయ ఏకాగ్రతను కలిగి ప్రభువు యొక్క చిత్తాన్ని కోరుకుంటూ చేయి యొక్క ప్రార్థనలో విజయం మనకుంటుంది. ఆయన ఆశ్రయించేటి యొక్క ప్రార్థన జీవితంలో ఆయన కృపలో ముందు సాగుచ్చు. నిత్యము విసుకక ప్రార్థన చేయించిన వారు ఒక్కొక్కసారి ఉంటాయి అర్జెంట్ పనులు, ప్రార్థన చేయడానికి కూడా టైం లేదనుకున్న రీతిలో ఉంటాం, ఏదేదో చెప్పేసి గమనం వెళ్ళిపోతుంటాం. నువ్వు చేయి యొక్క ప్రార్థనకు అవగాహన అర్థంను కలిగి ఆయన అంగీకరించినట్లుగా నీవు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చేయి యొక్క ప్రార్థనలో బలము శక్తి ఉన్నదన్న సంగతి తెలుసుకుని విసుకక నిత్యము ప్రార్థన చేయించిన దేవుని బిడగా ఉంటున్నప్పుడు దేవుని ఆదరణ పొందుచున్న వారు ఉంటాం. దేవుని కృప మీకు తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువ, నిరంతరము స్తోత్రార్హుడా, జీవం గల దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా మేమేమై ఉన్నామో నీ కృపను బట్టి అయి ఉన్నాం. నీ కృపతో మేము జీవించే యొక్క జీవితపిక విధానములో
ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉన్నామో, ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ప్రభువా మా యొక్క సమయాన్ని గడుపుతున్నామో మేము ఆలోచన చేసుకుంటున్నప్పుడు అనేక కలవరములు, అనేక విధాల డిస్టర్బెన్స్తో సరైన రీతిలో ప్రార్థన చేయలేక రీతిలోకి వెళ్ళున్నట్లయితే నాయన ఏకాగ్రతను అనుగ్రహించండి. నేను ప్రత్యేకింపబడిన రీతిలో ప్రార్థన చేయవడగ చేసుకోండి. ఎందుకంటే నా ప్రార్థన పరిశుద్ధముగాను తగ్గింపు స్వభావంతోనూ కృతజ్ఞతతోనూ కలిగిన యొక్క ప్రార్థన అయి ఉండడమే కాక నాకు జవాబు వచ్చే ప్రార్థన గురించి కనిపెడుతున్నాను కనుక నా ప్రభువు నా మొర ఆలకించి జవాబిచ్చున్న రీతిలో ప్రార్థించి వారు ఉంటకు నాయన ఆయత్తపరచండి. వాక్యమును ఈ యొక్క సందర్భం గురించి యొక్క పాఠమును వినిచున్న బిడలను దీవించి అతి బలమైన యొక్క ప్రార్థనా జీవితంలో నడిపించి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ ప్రతి విధమైన విపత్తులోని శోధనలను కాపాడుతూ మా బలహీనతలోని లేవనెత్తుతూ మమ్మల్ని క్షమించి ఆదరించి నాయనా నిన్ను స్తుతించే వారుగా మీరు చేసుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘంలో ఉన్న కుటుంబాలు దీవించి మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి వారు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయక అనుభవాలకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ గొప్ప అనుభూతి చేత సంతృప్తిని మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఇవన్నీ కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా తన జీవితం ద్వారా ఈ లోకంలో మాకందరికీ నేర్పించిన ఒక గొప్ప పాఠమే. ఆయన తన శిష్యులకు మాత్రమే కాదు ప్రభువా గ్రామ గ్రామంలోనూ ప్రతి వారును నేర్చుకున్నట్లుగా ఈ విషయాలు ప్రభువా మాకు అందించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అది నీ చిత్తమై ఉన్నది గనుక ఆయన పరిచర్య జీవితం ఈ లోకంలో ప్రభువా మీరు అనుమతించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మేమును ఆయన అడుగుజాడలో ముందుకు సాగుచు అతి తగ్గింపు స్వభావంతో దీన మనసుతో ప్రార్థించిన వారమై, భారం కలిగి ప్రార్థించిన వారమై, నీ కార్యములు చూచిన వారమై, తద్వారా నీకు మహిమ తీసుకొచ్చే వారికి సహాయం చేయండి. అనారోగ్యంలో ఉంటున్న వారికి ఆరోగ్యం అనుగ్రహించండి. కష్టము విపత్తులో ఉంటున్న వారికి సహాయం చేయండి. బంధింపబడిన వారుగా ఉంటున్న విడుదల అనుగ్రహించండి. గొప్ప విమోచన చేత ప్రతి వారు రక్షించబడి నీ కృపగల యొక్క హస్తపు నీడలోకి వచ్చి బ్రతుకుచు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలతో ఉండునట్లు సహాయం చేసి దీవించమని ప్రతి విపత్తు నుండి తప్పించి ఆదరించి ఆశీర్విస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, మా మొర విని జవాబిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
Na na na.